శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసియగు రతంజీ, దక్షిణ మీమాంస, దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన. గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యేనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్జీ వాడియా అను వాణిని బాబా ఆశీర్వదించి సంతానము నెట్లు కలుగజేసెనో వర్ణించెదము. ఈ యోగేశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా ఉండును. వారు నడచినా, భుజించినా, మాట్లాడినా, ఏ పని చేసినను అన్నీ మధురముగా ఉండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకొను నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనమెప్పుడునూ బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును, దాని ముఖ్యోద్దేశమునైన మోక్షమును సంపాదించవలెను. ప్రతి నిత్యం సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రి పగళ్ళు జ్ఞప్తియొందుంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకొన్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసియగు రతంజీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడు ఉండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనమును ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముతో కనిపించేవాడు. కానీ లోపల వాస్తవముగా అట్లుండేవాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా ఉన్నవారొక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యం కలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయిచుండువాడు, అందరికన్ని విధములా సహాయము చేయిచుండేవాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగా ఉన్నాడని అనుకునిరి. కానీ రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జందెములేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను, కళావిహీనముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తానిట్లనుకొనెను, భగవంతుడెన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానము కలుగజేయడా? మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారమునందు రుచి కోల్పోయెను. రాత్రింబవల్లు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతురతతో ఉండువాడు. దాసగను మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగను మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పెను. దాసగను అతనికి షిరిడి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించమనెను, బాబా ఆశీర్వాదము పొందమనెను, సంతానము కొరకు వేడుకోమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనమూ చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానికి బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను.
మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించను. కష్టదశలోనున్న వారు అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగచేయకుము. బాబాకు 5 రూపాయల దక్షిణ ఇవ్వవలెనని రతంజీ తన మనసులో తలచెను. బాబా అతనిని 5 రూపాయల దక్షిణ కోరి అతడా పైకమునిచ్చినంతలో తనకు 3 రూపాయల 14 పైసలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండెనని, కానీ మిగిలిన 1 రూపాయి 2 పైసలు మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతంజీ మిగులు ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతంజీ గ్రహించుకోలేకపోయెను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగచేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చునని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతంజీ నాందేడుకు వచ్చెను. దాసగనుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యముగా జరిగినని, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించినవని, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి కలదని అనెను. తమకు అంతకుముందే 3 రూపాయల 14 పైసలు ముట్టినవి అని బాబా ఆడిన మాటలకు అర్థము ఏమి అని దాసగనుని అడిగెను. ఇంతకు మునుపు నేనెప్పుడూ షిరిడి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు 3 రూపాయల 14 పైసలు ఎట్లు ముట్టెను? అది దాసగనకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమును పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహేబను మహాత్ముని రతంజీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకం వచ్చెను. నాందేడులో మౌలానా సాహేబు గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతంజీ షిరిడీకి పోవనిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతంజీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా 3 రూపాయల 14 పైసలు అగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరములో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కిచ్చిన 3 రూపాయల 14 పైసల సంగతి బాబాకు ఎట్లు తెలియగలదు? వారిద్దరూ ఒక్కటే అని గ్రహించిరి. దాసగను చెప్పిన సమాధానముకు రతంజీ సంతృష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతుల ఆనందానికి మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి. కానీ 4 మాత్రం బతికిరి. ఈ అధ్యాయము చివరన హరివినాయక సాటే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహము చేసుకొనినచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహము చెందెను. కానీ బాబా మాటలెన్నటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంత అతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గురించి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ ఎందుకు అడగవలెను? వారు ధనము నేల కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమియూ పుచ్చుకొనుడి వారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జోబిలో వేసుకునేవారు. భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమియూ అడిగేవారు కారు. ఎవరైనా ఒక కానీ కానీ 2 కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేవారు. బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు. రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 కానీ 2 కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు.
ఒక్క కానీ ఇచ్చినచో బాబా జేబిలో ఉంచుకునేవారు, అర్ధనా అయినచో తిరిగి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించి తరువాత అనేక మంది బాబా దర్శనముకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణెం అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేల ఉండరాదు. శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్త హస్తములతో పోరాదు. నాణెము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయము గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ద అను అక్షరమును బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు దమము అవలంబించవలెనని గ్రహించరి, అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనని నియమం ఏర్పడెను. తైత్తిరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలెనని చెప్పును. దానము గట్టి విశ్వాసముతోను, ధారాళముగను, అనకువతోను, భయముతోను, కనికరముతోను చేయవలెను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరుచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొనిన దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చిచుండెను. ఇట్లు అనేక మందికి జరిగెను. దీనికొక ఉదాహరణ గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనము నుంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియు. దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనముకు ఎట్టి లోటు లేకుండా ఉండనని రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడుగునప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదని అర్థము కూడా పెక్కు సంఘటనల వలన తెలియపరచుచున్నది. దీనికి 2 ఉదాహరణములు. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కే అడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టం చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకునిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనమని అర్థము. ఇంకొకసారి తర్కడ్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగెను. తన వద్ద పైకము లేకుండుటచే ఆమె మిగులు చిన్నబోయెను. అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పెను. తన 6 శత్రువులను కామ క్రోధ లోభాదులు తమకు పూర్తిగా సమర్పించవలెనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయముకు బాబా మామూలు పేద పకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను. మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ తానా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామల్తదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనేవారు, ఇంకోప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదమను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనేవారు కారు. తమ ఇష్టానికి వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకుపొమ్మని అనుచుండిరి.
బాబా అడిగాడు దక్షిణ. పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు భావము వసతి పట్టి ఉండును. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను గాని అందరూ బీదలను గాని దక్షిణ అడగలేదు. తాము దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరచినప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనేవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనేమా అని చెప్తారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానిని ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయిచుండిరి. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదనినచో ఎవరి వద్దైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమనుచుండిరి. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దానినంతయు బీదలకు దానము చేయుచుండిరి. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండేవారు. షిరిడీ సంస్థానములోనున్న విలువైన వస్తువులన్నీయు రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టడివారు. నానాసాహెబ్ చాందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫిని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు, అయినప్పటికీ భక్తులను అనవసరమైన నిష్ప్రయోజనములైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండేవారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటిది స్త్రీ, 2వది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, 2వది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ 2 ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి, అనగా రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలు తట్టుకొన్నచో, అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.